సో ప్రజాభవన్ లో జరిగే ముఖ్యమంత్రుల సమావేశానికి తెలంగాణ తరఫున డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి మరో ఇద్దరు అధికారులు హాజరయ్యారు. అటు ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, సిఎస్ నీరబ్ కుమార్, ఐఏఎస్లు రవిచంద్ర, కార్తికేయ మిశ్రా హాజరయ్యారు. ప్రస్తుతం మీటింగ్ కి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ప్రజాభవన్ కి చేరుకున్నారు. ఆ తర్వాత వెనువెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి నుండి బయలుదేరారు. అప్పటికే లైన్ క్లియర్ ట్రాఫిక్ క్లియర్ చేయడంతో, రోడ్ క్లియర్ చేయడంతో జస్ట్ 5 నుండి 7 నిమిషాల్లోపే చంద్రబాబు ప్రజాభవన్ కి చేరుకున్నారు. ప్రస్తుతం లోపలికి వెళ్లారు, మీటింగ్ స్టార్ట్ అవబోతోంది. అయితే చంద్రబాబు తన ఇంటి నుండి బయలుదేరే ముందే ఏపీ అధికారులతో ఆయన కాసేపు మాట్లాడారు, ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఏ అంశాలని ప్రస్తావించాలి, ఏ అంశాలపై చర్చించాలి, అలానే 10-పాయింట్ ఎజెండా పైనే ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే చాలా అంశాలు ఏపీ తెలంగాణకి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. మరి ముఖ్యంగా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం ఇచ్చేందుకు విభజన హామీలు, విభజన సమస్యలకి సంబంధించి ఎలాంటి పరిష్కారం దిశగా ఆలోచించాలన్న విషయంపైనే ప్రధానంగా ఇక్కడ చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. రైట్ పూర్ణిమ, సో మీటింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి కూడా దగ్గర దగ్గర ఒక 20 నిమిషాల పైన అయింది. ఏం జరుగుతుంది లోపల, డీటెయిల్స్ ఏమైనా తెలియవస్తున్నాయా తెలుసుకుందాం. మన ప్రతినిధి ప్రభాకర్ అక్కడే ఉన్నారు. ప్రభాకర్, మీటింగ్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయ్యింది, ఎంతసేపు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అక్కడి వర్గాలు చెప్తూ ఉన్నాయి? ఎజెండాస్ ఎట్లా క్యారీ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అక్కడ, వాతావరణం ఏమిటి? రైట్, కొద్దిసేపటి క్రితమే మీటింగ్ ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షాల్వాతో సన్మానించారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే నా ఫోన్లో చూస్తున్నాం, ఇప్పుడే ఈ విజువల్స్ని సీఎంఓ రిలీజ్ చేసింది. దాంతోపాటుగా ఒక పుస్తకాన్ని కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ పుస్తకం కూడా రేవంత్ రెడ్డికి అందజేశారు. సో ఆ విజువల్స్ కొద్దిసేపట్లోనే రానున్నాయి. దాని తర్వాత ఇరు రాష్ట్రాల సిఎస్ల ఇంట్రడక్షన్ అయింది. ఎజెండాను టేబుల్ చేశారు. విభజన సంబంధించి, విభజన చట్టానికి సంబంధించి ఏ అంశాలను ఇక్కడ ప్రస్తావించాలి, ఇక్కడ డిస్కస్ చేయాలి అనే దానిపైన ఎజెండాను టేబుల్ చేశారు. ఎజెండాలో దాదాపు 9 అంశాలు ఉన్నాయి. 9 అంశాలకు సంబంధించిన ఎజెండాను టేబుల్ చేసిన తర్వాత ఒక్కొక్క అంశం పైన డిస్కషన్ కొనసాగుతుంది. పెద్ద అంశం, దీంట్లో అత్యధిక సమయాన్ని తీసుకునే అంశం విభజన చట్టంలోని షెడ్యూల్ 9 అండ్ 10. సో దీంట్లో చాలా వరకు ఆస్తుల పంపకాల పెండింగ్ ఉంది. చాలా వరకు 120 పైగా ఆస్తుల పంపకాలు పూర్తయినప్పటికి కూడా కొన్ని షెడ్యూల్ 9లో ఒక 50 ఆస్తులు, షెడ్యూల్ 10లో 32 ఆస్తులు. సో వీటికి సంబంధించిన డిస్కషనే ఎక్కువసేపు ఉండబోతుంది. సో ఇది అంత పెద్ద డిఫికల్ట్ ఇష్యూ కాదు. కాకపోతే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అయిన నదీ జలాల అంశం, అట్లాగే పవర్ అంశం, పవర్ ఇష్యూ కూడా జటిలమైన సమస్యగానే ఉంది. ఎందుకంటే పవర్ బకాయిలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాన్ఫ్లిక్ట్ ఉంది. 24,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం నుంచి బకాయి ఉంది అని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వమే 7,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం కూడా వాదిస్తుంది. సో దీనికోసం నిన్న ఒక కంక్లూజన్కు అయితే తీసుకొచ్చారు. దానిలో భాగంగానే మొదట 24,000 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం చెల్లిస్తే దాని తర్వాత ఫర్దర్ డిస్కషన్ ఉంటుంది. 7,000 కోట్లకు సంబంధించి లెక్కలు మళ్ళీ తీసుకుందామనేది అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. దాంతోపాటుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అధికారులతో పాటుగా ఇద్దరు సీఎంలు కూడా ఒక కంక్లూజన్కి వచ్చారు. మొదటి కంక్లూజన్ అని చెప్పాలి దీనికి, ఒక కమిటీని ఏర్పాటు చేయడం కోసం పరస్పర అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది. మంత్రులు అధికారులతో, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో ఒక కమిటీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో ఒక కమిటీ. సో దీనికోసం ఈ ప్రపోజల్ని అయితే టేబుల్ చేశారు. దీనికి ఇరు వర్గాలు కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా అయితే మనకి ఇన్సైడ్ సమాచారం. సో మొత్తానికైతే ఇంకా కూడా ఇష్యూస్ రన్ అవుతూ ఉన్నాయి. కొద్ది క్షణాల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నా వెనకాల చూస్తున్నాం కదా, సో ఇది రెండు రాష్ట్రాల సీఎంలు మీటింగ్ తర్వాత మాట్లాడడానికి, ప్రెస్ని అడ్రస్ చేయడానికి ఏర్పాటు చేసిన వేదిక. నా వెనకాల మీరు చూస్తున్నారు, ఆ చైర్స్ అన్ని కూడా అరేంజ్ చేసి ఉన్నారు. డిప్యూటీ సీఎంతో పాటుగా
మంత్రులు కూడా. ఒకవేళ 6 చైర్స్ ఉన్నాయి కాబట్టి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముగ్గురు మంత్రులు మాట్లాడతారా? సో దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉందా? ఒకవేళ సీఎంలు మాట్లాడితే ఇద్దరు సీఎంలు ఉంటారు, ఇద్దరు మంత్రులు ఉంటారు, లేకపోతే మంత్రులే కనుక మాట్లాడాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముగ్గురు మంత్రులు ఈ వేదిక నుంచి అడ్రస్ చేయనున్నారు. సో మరికొద్ది సేపట్లో ఇంకొన్ని అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్రైట్ ప్రభాకర్, సో ఇన్సైడ్ విజువల్స్, మరిన్ని విజువల్స్ వస్తున్నాయి. సో ఆ దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం.